గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత భక్తి యోగము 14వ శ్లోకం. సంతుష్ట సతతం యోగీ యదా ఆత్మా దృఢ నిశ్చయః మయ్యార్పిత మనోబుద్ధిః యో మద్భక్తస్సమే ప్రియః. సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడై ఉండు యోగియు, శరీర ఇంద్రియ మనస్సులను వశమునందుంచుకున్నవాడును, నాయందు దృఢమైన నిశ్చయము కలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియమైన వాడు. నిన్నటి శ్లోకానికి కంటిన్యూషన్ గా స్వామి ఇంకొన్ని భక్తులకు ఉండవలసిన లక్షణాల గురించి వివరిస్తున్నారండి. సర్వకాల సర్వావస్థలయందు సంతుష్టుడై ఉండవారు, మనకి నిరంతరము చింతలే, ఎప్పుడూ టెన్షన్స్, ఎప్పుడూ ఒత్తిడి, ఎప్పుడు ఏదో ఒక సందేహము, ఎప్పుడు ఏదో ఒక బాధ, దిగులు, నిరాసక్త, విరక్తి. మన ఇల్లు తృప్తికరంగా అనిపించదు, మనం చేసే ఉద్యోగం తృప్తికరంగా అనిపించదు, మన పని లేదంటే మన భార్య లేదా భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఏది ఎవ్వరు మనకి సంతృప్తికరంగా అనిపించవు, అనిపించరు. కారణం ఏంటి ఆలోచించారా? మనకి నచ్చినట్లు జరగట్లేదు. అక్కడ ప్రతీదీ మనం ఏమనుకుంటామో లేదంటే మనకి ఎలా కావాలో ఎలా ఇష్టమో అలా జరిగితే మనకు నచ్చుతుందండి. తద్విరుద్ధంగా ఏదైనా ఉందంటే మనకి అది నచ్చదు. తత్ఫలితంగా ఏంటంటే దిగుళ్ళు, చింతలు, బాధలు, కష్టాలు, సమస్యలు, రకరకాల అపోహలు, సందేహాలు, అజ్ఞానాలు, ఎట్సెట్రా ఎట్సెట్రా. పరమాత్ముడు ఏమో ఏమని చెప్తున్నాడు? నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందును భక్తుడైన వాడు ఎప్పుడు సంతుష్టుడై ఉండాలి. ఎలా సంతుష్టులై ఉంటారంటే, ప్రతీది మనము కరెక్ట్ చేయలేమండి. మనమే పర్ఫెక్ట్ కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతీది అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవడం తప్ప కాదా. మన ధర్మం ఏదో మనము ఖచ్చితంగా చేసి తీరాలి. అందులో ఏమాత్రమో సందేహము, బద్ధకము, నిరాసక్త అవసరం లేదు. మన ధర్మం మనం చక్కగా నిలబడించామా చాలు, అక్కడికి చాలా సంతృప్తి కలుగుతుంది. చాలా ఎవరి ధర్మం వాళ్ళు కరెక్ట్గా నిలబడించిన వాళ్ళు ఎప్పుడూ సంతృష్టులై ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అసంతృప్తికి కారణము ఏదో ఆలోచించండి. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేశాము, అది అక్కడ అవ్వలేదు, అసంతృప్తి కలుగుతుంది. ఏదో పొందాలనుకున్నాము, అది దొరకలేదు, అసంతృప్తి కలుగుతుంది. వీటి గొడవ వదిలేసి మనం నిర్వర్తించాల్సిన ధర్మము, కర్తవ్యము కరెక్ట్గా నిర్వర్తిస్తున్నామా లేదా? కరెక్ట్గా నిర్వర్తించిన వాళ్ళు ఎప్పుడు కూడా సంతృప్తులై ఉంటారు. ఆ కరెక్ట్గా నిర్వర్తించే బాధ్యతలు, కర్తవ్యాలు, కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవత్పరంగా, భగవత్పూజలా భావించి చక్కగా నిర్వర్తించాలి. కేవలం మన సంతోషం కోసమే తల్లిదండ్రుల్ని మోసం చేసి, లేదంటే భార్యని భర్తని మోసం చేసి, లేదంటే పిల్లల్ని మోసం చేసి, సాటి ఉద్యోగుల్ని మోసం చేసి, సాటి భాగస్వాముల్ని మోసం చేసి, స్నేహితుల్ని మోసం చేసి ఎలా కలుగుతుందండి సంతృప్తి? ఆలోచించండి. సంతృప్తిగా ఉండాలి అంటే స్వార్థం వదిలేయాలి. మన ధర్మం మనం కర్తవ్య కర్మ చక్కగా నిర్వర్తించాలి. ప్రతీది నీవు కోరుకున్నట్లే ఉండాలి అనే అపేక్ష వదిలేయాలి. మనం పర్ఫెక్ట్గా ఉన్నామని ఆలోచన చేసుకోవాలి. ఇంకొకరి దగ్గర నుండి పర్ఫెక్ట్నెస్ ఆశించేటప్పుడు ఇంకేదైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి, నేను కొరుకున్నట్లే ఉండాలని ఆశించే ముందు ఒక ప్రశ్న వేసుకోండి, అసలు ముందు మనం సరిగ్గా ఉన్నామా? అప్పుడు తెలిసొస్తుంది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత ఆశిస్తున్నాము, ఏం ఆశిస్తున్నాము. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, భక్తుడు అనే వాడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే సర్వకాల సర్వావస్థలు ఎందును ఎల్లప్పుడూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా సంతృప్తిగా, అతృప్తమైన అంతరంగంతో ఉండాలి. శరీర ఇంద్రియ మనస్సులను వశమనందుంచుకున్నవాడు భక్తుడికి ఈ లక్షణం కూడా ఉండాలండి. శరీరాన్ని ముందు కంట్రోల్లో ఉంచుకోవాలి, మనస్సుని, ఇంద్రియాలని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆహార నియమాలు చెప్పేది అందుకే తినొద్దు అది తినొద్దు అని ఎందుకు చెప్తారనుకుంటున్నారు? శరీరం కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు కార్తీక మాసం రాబోతుంది. కార్తీక మాసంలో కార్తీక మాసం చేసాను రోజు మాంసాహారము పక్కన పెట్టాలనుకుంటారు. కాసేపు లేదా ధనుర్మాసం వస్తుంది, మాంసాహారము ఈ నెల రోజులు పక్కన పెడదాము. లేదంటే ఈ నెల రోజులు శాకాహారం తీసుకునే వాళ్ళలో కూడా ఉల్లి వెల్లుల్ని పక్కన పెడదాము. లేదా ఈ నెల రోజుల్లో ఈ కార్తీక మాసంలో సోమవారాలు కొంచెం ఉపవాసం ఉందాము, తేలికైన ఆహార పదార్థాలు తీసుకొని కాస్త ప్రశాంతంగా ఉండాలని ట్రై చేద్దాం. లేదా ఏకాదశి రోజు ఉపవాసం చేసేసి కాస్త ప్రశాంతంగా ఉండాలని ట్రై చేద్దాము. ఇలాంటివన్నీ ఎందుకు పెట్టారనుకుంటున్నారు ఈ సాధనలన్నీ? ముందు ఆహారం విషయంలో శరీరం కంట్రోల్లోకి వస్తే ఇంద్రియాలు, మనస్సు నిదానంగా అవే కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి పరమాత్ముడు శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలని వశములో ఉంచుకోవడం అనేది భక్తుల లక్షణం అని చెప్తున్నాడు. మనస్సు కూడా అంతే, ఏది చూస్తే అది పొందాలని, ఏది చూస్తే అది కావాలని, రకరకాల కోరికల కోసం కాదు మనస్సు. మనస్సు ఉంది భగవద్ ధ్యానం కోసం, భగవత్ చింతన కోసం, ధర్మబద్ధమైన ఆలోచనలు చేయడం కోసము, చక్కగా కర్తవ్య కర్మ తెలివిగా నిర్వర్తించడం కోసము.
ఇలాంటి సదాలోచనల కోసం మనస్సు ఉంది. ఇంద్రియాలన్నీ కూడా ఈ అణిగి ఉన్న అంటే కంట్రోల్లో ఉన్న మనసు ఏ విధంగా అయితే చెప్తుందో ఆ విధంగా ప్రవర్తించడం కోసం ఇంద్రియాలు ఉన్నాయి. టీవీ పెట్టగానే ఏదో ఒకటి మనం చూడకూడని సన్నివేశాలు అలాంటి కార్యక్రమాలు వస్తుంటే మనము కళ్ళపు చెప్పు చూస్తూ ఉంటాయి. అంటే ఇంద్రియాలు బాగా స్పీడ్గా జోరుగా పనిచేస్తున్నాయని అర్థం. పోగని చోట్ల పోవడం, పోవడము, తినకూడదు తింటము, మాట్లాడకూడని వాళ్ళతోటి మాట్లాడటం, మాట్లాడకూడని విధంగా మాట్లాడటము, ఈ చెత్త అంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ఇంద్రియాలు మన కంట్రోల్లో లేదు, మనసు మన కంట్రోల్లో లేదు. ఇవన్నీ కంట్రోల్లో రావడం కోసం ముందు ఆహరణీయమాలు చెప్పి ధ్యాన ప్రక్రియ, సాధనలు, ఆధ్యాత్మిక చింతన, ఏదైనా స్తోత్ర పారాయణాలు, రామాయణం లాంటి గ్రంథాలు పారాయణం చేసుకోవడం, మహాభక్తుల చరిత్రలు వినడము, చదవడము, ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారంటే ఈ ప్రాసెస్ ద్వారా నిదానంగా మానసికంగా కూడా ఫిల్టర్ అయిపోతాయి. మలినాలు తొలగిపోయి సదాలోచనలు చేయడము, సత్కర్మాచరణ చేయడము, సంస్కారాలు అలవర్చుకోవడము, తద్వారా నిదానంగా బలహీనతలను తొలగించుకోవడము, ఆహారం ద్వారా పద్ధతి ఒక నియమం ప్రకారం ఉండడం ద్వారా శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, తద్వారా ఇంద్రియాలు అవే కంట్రోల్ అయిపోతాయి. ఈ విధంగా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు భక్తులు కానీ మేము రోజు పూజలు చేస్తామండి, రకరకాల పూజలు చేస్తామండి, ఈ దీపాలు పెడతామండి, ఆ దీపాలు పెడతామండి, ఇది కాదు భక్తి అంటే. పరమాత్ముడు చెప్తున్నాడు భక్తుడి గుండాల్సిన లక్షణాలు ఏమిటి అని. అవి మనం అలవాటు చేసుకోవాలి. అలాగే నా ఎందు దృఢమైన నిశ్చయము కలవాడు, ఇది ఒక లక్షణం. పరమాత్మ ఎందు దృఢమైన విశ్వాసం ఉండాలి. ఏమంటే పలానా పూజ చేయమంటున్నారండి, చేస్తే ఫలితం వస్తుందంటారా, ఆశించిన ఫలితము, ఇది చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందా లేదంటే ఆ దేవుడి పూజ వ్రతం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందా, ఇంకో ఇలా ఉంటాయి సందేహాలు. వీళ్ళకి ఈ ఫలితాలు ఎలా వస్తాయి మీరు ఆలోచించండి. అసలు పరమాత్ముడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, నా ఎంత దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి. విశ్వాసం పరమాత్మ పట్ల ఎలా ఉండాలంటే, పరమాత్మ నన్ను నరకంలో వేసినా పర్లేదు, స్వర్గంలో వేసినా పర్లేదు, నేను ఆలోచించను ఆయన ఎక్కడ వేసుకుంటాడో వేసుకొని, పరమాత్మ నాకు కష్టాలు ఇచ్చినా పర్వాలేదు, సుఖాలు ఇచ్చినా పర్వాలేదు, అది ఆయన ఇష్టం, ఆయన ఏమి ఇచ్చుకుంటాడో ఇచ్చుకోనివ్వు. కష్టమిస్తే ఆయనే మళ్ళీ దాన్ని తీర్చుతాడు, సుఖమిస్తే అసుఖాన్ని కూడా ఒక రోజు తర్వాత ఆయన తీసుకుంటాడు. ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఏం తీసుకోవాలి, ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉంచాలి, అది పరమాత్మ పని నా పని కాదు. కాబట్టి పరమాత్మను ఏది అడగను నేను. నాకు నా పని ఏమిటి, పరమాత్మ పాదాలు ప్రేమించడము. పరమాత్మ ఉన్నాడు, నా మంచి చెడు నా భారం అంతా ఆయనే చూసుకుంటాడు. నేను ఎందుకు ఊరికి చింతపడాలి, దిగులు పడాలి. ఈ విధమైన నిశ్చయంతో ఎవరైతే ఉంటారో, పరమాత్మ పట్ల అంతటి అకుంఠితమైన విశ్వాసంతో ఉంటారో వాళ్ళు భక్తులు. దీనికి పరమాత్మ అనన్యాశ్చింత ఎంతో మామ అనే ఒక శ్లోకం కూడా చెప్పారు. నాకు మనోబుద్ధులు అర్పణ చేసిన భక్తుడు నాకు ప్రియమైన వాడు. మనస్సు బుద్ధి నాకు అర్పణ చేసి ఉండాలి. అంటే ఏమిటి మనసు అర్పించడం అంటే, చేసే ప్రతి కర్మ ఈశ్వరార్పణ మనర్షి చెయ్యాలి. ఏ పని చేసినా కూడా భగవత్ప్రీతి అర్థం నేను ఈ పని చేస్తున్నాను, ఏ కర్తవ్యం ఆచరించినా, ఏ బాధ్యత నిర్వర్తించాల్సి వచ్చినా, ఏమి చేసినా నేను చేస్తుంది భగవత్ పూజగా భావించి చేస్తున్నాను, భగవత్ప్రీతి అర్థం నేను ఈ పని చేస్తున్నాను. నేను ఇలాగా ధర్మబద్ధమైన చక్కటి పని చేయడం వలన పరమాత్మ ప్రీతి చెందుతాడు, కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను. పరమాత్మ యందు బుద్ధిని మనస్సును అర్పించడం అంటే అది. నిరంతరము బుద్ధిలో మనసులో పరమాత్మ ఉంచుకొని పరమాత్మ నామ సంకీర్తనం చేసుకుంటూ ఏది చేసినా కూడా పరమాత్మ ప్రీత్యర్థము ఈశ్వరార్పణ మనర్చి కర్మలు చేయడము, ఇవి భక్తులకు ఉండాల్సిన లక్షణాలు. ఇప్పుడు చెప్పండి, కార్తీక మాసం నెల్లాళ్ళు సేవ సాధించిన ఏం కోరుకోవాలి? పరమాత్మ పాదాల పట్ల అకుంఠితమైన భక్తి ఉండాలని కోరుకోవాలి. చేసిన పూజ, చేసిన వ్రతము, చేసిన కర్మ ప్రతిదీ ఈశ్వరార్పణ మార్చాలి, పరమాత్మకు సమర్పించాలి. పుణ్యం కోసం కాదు, ఇవన్నీ కూడా పరమాత్మను పొందడం పరమ ప్రయోజనంగా పెట్టుకొని కార్తీక మాసం చేసినా, ధనుర్మాసం చేసినా, శ్రావణ మాసం చేసినా, ఏ మాసం చేసినా సరే చేయాల్సిందే పరమాత్మ పొందడం కోసం ఒక సాధనగా. అంతేకాని ఇది చేయగానే ఏదో అది వచ్చేస్తుంది, అది చేస్తే ఇది వచ్చేస్తుంది, ఇది ఇలాంటి వెంపర్లాట కోసం కాదండి. వ్రతాలు, పవిత్ర మాసాలు, పూజలు ఉంది. కాబట్టి భక్తుల లక్షణాలు పరమాత్ముడు ఏం చెప్తున్నాడో భగవద్గీతలో మనం గ్రహించి ఆ విధమైన లక్షణాలతో మనం ఉండి పరమాత్మను ఆరాధిస్తే మనం ఆరాధించింది ఏదో అది పూజ పరమాత్మకు చేరుతుంది. పరమాత్మ అనుగ్రహం ఎల్లప్పుడూ మన తలపై ఉంటుంది. కాబట్టి మనము ప్రయత్నపూర్వకంగా ఈ విధమైన సాధన చేసి భక్తుల లక్షణాలు కలిగి ఉండి పరమాత్మను సేవించాలి. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్. జై భారత్. జై హింద్. కృష్ణార్పణ.